మరి తెలంగాణకు ఈ దక్షిణ తెలంగాణను నట్టెట్ల ముంచిన వ్యక్తి, ఆ ప్రాంతానికి ద్రోహం చేసిన మొట్టమొదటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఫస్ట్ నెంబర్ వన్ మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ విభజన సమయంలోనే మీ అందరి కుంభం వచ్చిండే. ఇంతకుముందు వీరేశ్వరరావు గారు చెప్పారు, దాని మీద చాలా నేను స్టడీ చేశాను కాబట్టి చాలా సందర్భాల్లో మంత్రులు మేము కిషన్ గారితో కలిసి కలిసాం కాబట్టి ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి నిజంగా ఫైట్ చేసే పార్టీ భారతీయ జనతా. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తూనే కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగం చేసే పార్టీ 9 సంవత్సరాలు నాశనం చేసిండే. సుప్రీంకోర్టులో కేసు చేసిండు. ఫస్ట్ 2014 విభజన సమయంలోనే మనకు రావాల్సినటువంటి ఈ కృష్ణా పరివారక ప్రాంతం 68% రేషియో ప్రకారము 575 టీఎంసీలు రావాలనుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కై పైసలకు లాలూచిపడి కాంట్రాక్ట్లకు లాలూచిపడి నువ్వు మాకు ఏం జరిగినాయి కాదు, నాకు పైసలు కావాలి, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చేసినా నాకు నా కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పించి అప్పుడున్న ముఖ్యమంత్రి కుమ్మక్కై 575 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి దానికోసం కొట్టాడకుండా 299 టీఎంసీలకే సంతకం పెట్టి మన నట్టెట్ల ముంచిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను ఏం చేయాలంటే సంతకాలు పెట్టిన పేపర్ కూడా బహిర్గతం చేశాను. నేను ఫస్ట్ ఏం చేయాలి తప్పు అన్నాడు, సంతకాలు పెట్టిన పేపర్లన్నీ బయటికి పెట్టాక అన్ని మూసుకొని కూర్చున్నాడు. ఇంతవరకు దానికి ఆన్సర్ లేదు. నువ్వు 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పున్న మూర్ఖుడు చెప్పు అంటే ఇప్పటికీ ఆన్సర్ లేదు, ఇప్పటికీ ఆన్సర్ లేదు. మళ్ళీ దాని తర్వాత ఏం చేసిండు, 9 సంవత్సరాలు లెక్క రాసిండు, 9 సంవత్సరాలు కేంద్రం లెక్క రాసి ట్రిబ్యునల్ నడిపడేయాలి, ట్రిబ్యునల్ నడిపడాలి లెక్క రాసిండు. ఈ లేఖ రాసింది పేపర్లో వస్తుంది బ్రేకింగ్, కేంద్రం మోసం చేస్తుంది తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు తెలంగాణ మోసం చేస్తున్నది, ట్రిబ్యునల్ ఏర్పాటు ఏర్పాటు చేస్తలేరు, కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి లేఖ అని వస్తుందంటే మరి కేంద్రం ఏం రిప్లై ఇచ్చిందో పేపర్లో రాయరు, ముఖ్యమంత్రి ఎప్పుడు టీవీలో బ్రేకింగ్ రాదు, ఏం చెప్పడు, ఏం జరిగిందా రిప్లాక్షన్ చెప్పాలి కదా. కేసీఆర్ లెక్క టైం పాస్ మంత్రులు కాదన్న ముఖ్యమంత్రులు కాదు, ఏదన్నా లేఖ రాస్తే వెంటనే రిప్లై వస్తుంది, అది మంచా చెడ ఫ్యాక్ట్ రిపోర్ట్ వస్తుంది, రిప్లై వస్తుంది. 9 సంవత్సరాలు కేంద్ర మంత్రి ఏం రిప్లై రాసిందో ఇంతవరకు ఏ పేపర్ రాలే, ఏ టీవీలో రాలే. లాస్ట్ కింద మోసాన్ని బయటపెట్టడానికి ట్రిబ్యునల్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినాం, దానికి డుమా కొట్టిండు ఒకసారి. ఎందుకంటే అక్కడ పోటీ పడి టెండర్లు అవుతున్నాయి, అలా టెండర్లు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వాలి, పైసలు రావాలి కదా. టెండర్ పూర్తి కావడానికే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టి మళ్ళా వాయిదా వేలం కోరింది మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. సరే మళ్ళా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగినాక ప్రతిసారి ఊకెప్పుడు నేను లోపల జరిగేదోటి బయట టీవీలలో వచ్చేదోటి ఈయన బ్రేకింగ్లు ఇచ్చేదోటి